సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేసింది. వ్యవసాయాధారిత రంగాల్లోనూ అవకాశాల కల్పన, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ అమూల్ పాల సేకరణ ప్రారంభ కార్యక్రమంలో వైఎస్ జగన్ అనేటువంటిది. అయితే ఇక్కడ కోర్టు తీర్పుని లోపలికి తీసుకుని వెళ్ళారు. ఇక్కడ ఇంత మంచి రేటు ఎప్పుడూ రాలేదంటూ అక్కడ రైతులు ఆయనతో మాట్లాడినటువంటి మాట, ముఖ్యమంత్రి గారితో మాట్లాడినటువంటి మాటలను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఐఏఎస్ అధికారుల బదిలీ అంటూ భారీగా జరిగినటువంటి బదిలీలను ఒకటి ప్రధానంగా హైలైట్ చేశారు. ముగ్గురు కలెక్టర్లకు స్థాన చలనం, ఇళ్ల నిర్మాణం పర్యవేక్షణ కొత్తగా జాయింట్ కలెక్టర్లు అనేది, అలాగే ఈ సీజన్లోనే సంగం బ్యారేజ్ సిద్ధం అన్నటువంటిది కూడా ఒకటి ప్రధానమైనటువంటి వార్త. ఇది పాజిటివ్ వార్త, రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనకరమైన వార్త అని చెప్తే, ఇప్పటికే 1195 మీటర్ల పొడవున బ్యారేజ్ స్పిల్వే పూర్తయిపోయింది. 42 గేట్ల బిగింపు కొనసాగుతున్న మరో 43 గేట్ల అమరిక, మొత్తం పనులు 84% పూర్తి, 3.85 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకి ఇది ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది అయితే స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు